చేసాగండి మంత్రి కృష్ణాంజలి గారు ఉన్నారు మంత్రి రాజకీయ విశ్లేషకులు ఒకసారి కృష్ణాంజలి గారు మాట్లాడదాం. కృష్ణాంజలి గారు గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మనాయుడు గారు నమస్తే. వంశీ గారికి వేణుగోపాల్ గారికి కూడా నమస్కారం. ఏంటి కృష్ణాంజలి గారు మొత్తానికి ఇక్కడ పరిస్థితి, శర్మిల గారు పార్టీని కాడి కిందేశారు, మరి ఇక్కడ బేషరతుగా మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు, కాంగ్రెస్ ఒక అవకాశం ఇస్తున్నామన్నారు. శర్మిల గారి గురించి ఖచ్చితంగా మాట్లాడుతున్నాము. నేనేమంటాను అంటే, ఇప్పుడు వరకు జరిగినటువంటి డిబేట్ కంపారిజన్ శర్మిల అదే విధంగా పవన్ కళ్యాణ్ జనసేన వైఎస్ఆర్ టీపీ మధ్య, నా అభిప్రాయం ఏంటంటే చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ని షర్మిలని ఎట్టి పరిస్థితుల్లో పోల్చడానికి లేదు అని అంటారు. అదేవిధంగా జనసేన పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి పోలికే లేదు అని చెప్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, 2014లో ప్రారంభించినటువంటి జనసేన పార్టీ 10 సంవత్సరాల పాటు 2014లో ఎన్నికల్లో పోటీ చేయలేదు, 2019 ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు పవన్ కళ్యాణ్ 2 చోట్ల. ఓడిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ పార్టీని కొనసాగిస్తున్నారు. 10 ఏళ్ల తర్వాత కూడా ఇప్పుడు 2024 ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంసిద్ధం అవుతున్నటువంటి పరిస్థితి. అంటే 10 ఏళ్లు పార్టీని కొనసాగించడం అనేటువంటిది గెలుపు ఓటములతో సంబంధం లేకుండా చాలా కీలకమైనటువంటి అంశం. మరి మకలో పుట్టి పుబ్బలో అంతమయ్యేటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇది 2021లో పార్టీని ఏర్పాటు చేసుకొని ఒక్క ఎన్నికల్లో పోటీ చేయకుండా 2023 తెలంగాణ ఎన్నికలు వచ్చేసరికల్లా ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా మేము హ్యాండ్స్ అప్ అని చెప్పేసి ఈ రోజున చేతులు ఎత్తేసినటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి జనసేన పార్టీకి అసలు ఏం సంబంధం, ఏ పోలిక లేదు అని నేను అంటాను. ఇది ఒక అంశం. రెండో అంశం ఏమిటి అంటే, అసలు ఎందుకు షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు, ఎవరు అడిగారు ఆవిడ? ఆవిడ చెప్తున్నారు కదా, నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, బిఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఉండే ఓటు అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి రావాలని నేను మద్దతు ఇచ్చాను. ఒకవేళ ఆవిడ అడిగి ఉంటే ఆవిడతో జరిగినటువంటి చర్చల సందర్భంగా, అదే అంటే నేను ఆవిడని ఎవరు అడగలేదు. ఇప్పుడు ప్రకటించిన తర్వాత ఆహ్వానిస్తారు ఎవరైనా, ఖచ్చితంగా ఖచ్చితంగా వచ్చినా రాజకీయాల్లో కలిసి వస్తుందని ఎవరైనా ఆహ్వానిస్తారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఆవిడ పార్టీని, అవును కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనాన్ని యాక్సెప్ట్ చేయలేదు అనేటువంటి దాని మీద నా దగ్గర ఉన్నటువంటి ఒక ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని నేను చెప్తాను. అదేమిటి అని అంటే, షర్మిల కోవత్ ఆపరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలనుకున్నారు షర్మిల. ఆ కోవత్ ఆపరేషన్ బీజేపీ ప్రయోగించబోయింది షర్మిల అని కాంగ్రెస్ పార్టీ మీద. ఆ కోవత్ ఆపరేషన్ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి తెలిసింది. బీజేపీ ప్రయోగించినటువంటి ఈ షర్మిల గిన కాంగ్రెస్ పార్టీలో చేరితే, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని గిన కలిపితే ఈ ఎన్నికల సమయంలో అక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీలో అనేక మందిని వాళ్ళ అసంతృప్తివాదులుగా తయారు చేసి అల్లకోలను సృష్టించాలనేటువంటి ఒక ఆపరేషన్ షర్మిల, ఒక ప్రయోగం అనేటువంటిది బీజేపీ చేసింది. దాన్ని రేవంత్ రెడ్డి గమనించాడు, అదే విధంగా రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ గమనించింది. వీళ్ళు కలిసి ఈవిడేం చేసింది అని అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి డికే శివకుమార్ తన కుటుంబ మిత్రులైనటువంటి కర్ణాటక డిప్యూటీ సీఎం అయినటువంటి డికే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అపాయింట్మెంట్ అయితే తీసుకోగలిగింది. కానీ ఈ విధమైనటువంటి బీజేపీ కోవర్ట్ ఆపరేషన్ చేస్తోంది, ఈవిడ బీజేపీ కోవర్ట్ అనేటువంటి విషయాన్ని మల్లికార్జున్ ఖర్గే ద్వారాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉండేటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పూర్తి ఆధారాలతో వివరించిన తర్వాత షర్మిల పార్టీని విలీనం చేసుకోకుండా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు బీజేపీ కోవర్ట్ ఆపరేషన్ చేసినట్టు, ఒకటి కాంగ్రెస్ పార్టీని ఓడించడం ఒకటి, అదే రెండో అంశం ఏమిటి అని అంటే బీఆర్ఎస్ ను గెలిపించడం. బీఆర్ఎస్ ను గెలిపించడమే ఆ కాంగ్రెస్ పార్టీని ఓడించడం యొక్క లక్ష్యం. ఆ తర్వాత బీఆర్ఎస్ బీజేపీ కలిసిది. అయితే ఈ ఆపరేషన్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా షర్మిల అన్న వదిలిన బాణమే. ఈ రోజుకు కూడా షర్మిల అన్న వదిలిన రాజకీయంగా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. ఆవిడ ఆయన చెప్పినట్టే ఆవిడ షర్మిల ఇప్పటికీ కూడా రాజకీయం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని అక్కడ చంపేయాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క, ఈ ముగ్గురు ఒకటేనండి. ఈ రోజున కేంద్రంలో నరేంద్ర మోడీ, తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి, ఈ ముగ్గురు ఒకటేనండి. ముగ్గురు లక్ష్యం ఒకటేనండి.
ముగ్గురు లక్ష్యం ఏమిటంటే కాంగ్రెస్ శాశ్వతంగా లేకుండా చేయాలి. తెలంగాణలో కాంగ్రెస్ చంపేసి, తెలంగాణలో కాంగ్రెస్ చంపేసి బిఆర్ఎస్ కు రాజకీయ పగ్గాలపు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశాన్ని చంపేసి పూర్తి మళ్ళీ పగ్గాలు తన మిత్రుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి అప్పు చెప్పాలి. ఈ రెండు చోట్ల అక్కడ కాంగ్రెస్ ప్లేస్ లోకి బీజేపీ రావాలి, ఇక్కడ తెలుగుదేశం ప్లేస్ లోకి బీజేపీ రావాలి. ఇది ప్లాన్, ఈ ముగ్గురు ప్లాన్ ఇది. నిన్న షర్మిల ఎక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు? లోటస్ పాండ్ ఇద్దరిది. నేను ఆవిడ కూడా వాటాలు ఉంటే ఉండదు మధ్యలో గోడ ఉంటది, డివైడ్ ఎవరిది వాళ్ళకి సపరేట్ గా ఉంటది లోటస్ పాండ్. అదే నేను ఇప్పుడు వరకు వీళ్ళ వాటాలు గొడవ ఇవన్నీ అనుకున్నారు కదా, అక్కడికే వెళ్తారు. గోడ అడ్డాలు ఉంటే రేపు పొద్దున ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళారనుకోండి, ఎక్కడ ఉంటారు? జగన్మోహన్ రెడ్డి అదే లోటస్ పండ్ లో ఉంటారు. అవును, ఇద్దరు మాట్లాడుకుంటారు, ఇద్దరు కలిసి రాజకీయం చేస్తారు. 3,800 కిలోమీటర్ల పాదయాత్ర, షర్మిల పాదయాత్రకి మొత్తము స్పాన్సర్షిప్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఒక కాంట్రాక్టర్ అప్పు చెప్తే ఆ కాంట్రాక్టర్ మొత్తం పైసలతో సహా మొత్తము ఆ పాదయాత్రకు స్పాన్సర్షిప్ చేశారు. ఇది దీంట్లో భాగమే. ఎందుకోసం పూర్తి స్థాయి రాజకీయంలో ఈ రోజున ఎందుకు కలపాల్సి వచ్చింది? నేను ఇంకొక కీలకమైనటువంటి అంశం చెప్తాను వేణుగోపాల్ గారు ఒక మాట. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీలో కలిపినా లేకపోతే మేము మద్దతు ఇచ్చామన్నా మద్దతు ఇవ్వలేదు అన్నా గుడ్డి కన్ను ముంచినా తెరిసినా రెండు ఒకటే. కానీ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయటం కోసమే ఇప్పుడు మద్దతు ఇస్తున్నామని ప్రకటన చేశారు. ఇప్పుడు కూడా ఈ ప్రకటన కూడా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయటానికి. అట్లా ఓటు బ్యాంకు, ఓటు బ్యాంకు ప్రభుత్వ వ్యతిరేకత, ఓటు బ్యాంకు చీలకూడదు, కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం, ఒక ఛాన్స్ ఇస్తున్నాం అన్నారు కదా. అందుకనే చెప్తాను, ఈవిడ దగ్గర అసలు ఓటు బ్యాంకే లేదు. ఓటు బ్యాంకు లేదు, ఈవిడ దగ్గర ఓట్లు లేవు, నాయకులు లేరు. ఈవిడ ఓటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కిషన్ గారు నిన్న లోటస్ పాండ్ లో గొడవ చేశారు. నియోజకవర్గ సమన్వయకర్తలందరూ మమ్మల్ని, మా చేత డబ్బులు ఖర్చు పెట్టించారు, మమ్మల్ని ఇప్పటికిప్పుడు మేము పోటీ చేయట్లేదంటే మేము ఏ పార్టీలోకి పోవాలా, మేము ఎక్కడ పోటీ చేయాలని నేను అంతా నిరసనలు చేశారు వైఎస్ఆర్టీపీ నాయకులు. ఇప్పుడు ఆ నాయకుల గొత్తాన్ని నిట్ట నిలువున ముంచేసింది షర్మిల. అయితే వాళ్ళు ఇప్పటికే సర్దుకున్నారండి. వాస్తవంగా 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా వేణుగోపాల్ గారు, నేను ఫోన్ లో ఉన్నాను కదా. ఒక పాయింట్ నేను కంక్లూడ్ చేస్తాను. 119 కేవలము 33 అప్లికేషన్ వచ్చేయండి 3 నియోజకవర్గాలకు. వేణుగోపాల్ గారు మీరు ఒక్క నిమిషం, వేణుగోపాల్ గారు దయచేసి ఒక్క నిమిషం ఓపెన్ పెట్టండి. కృష్ణ గారు ఇక్కడ ఏంటి కుట్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి? మద్దతు ఇవ్వటమే కంటే ఆవిడ దగ్గర ఓట్లు లేవు, ఏమీ లేవు, ఎందుకు మద్దతు ఇచ్చారు అని అంటే, ఎస్ నిన్న హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు వినండి. ఆంధ్ర వాళ్ళు మళ్ళీ రంగంలోకి దిగారు, షర్మిల రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చింది. అదే విధంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ జేపీతో చేతులు కలిపాడు. ఆంధ్రాకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజున ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిరుతానని పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాడు అని ప్రచారం మొదలు పెట్టారు. షర్మిల నాడు కలిపేశారు. అంటే ఆ విధంగా కలపడం కోసం ఆంధ్రాకు సంబంధించినటువంటి షర్మిల ఈ రోజున ఓట్లని బీఆర్ఎస్ కి, అంటే ఆ సెంటిమెంట్ ఏది, తెలంగాణ సెంటిమెంట్ ద్వారా బీఆర్ఎస్ కి లాభం జరగాలి, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగాలి. ఎందుకు ఎవరి వల్ల వచ్చే ఓట్లు కూడా లేవు, లాస్ మాత్రం ఉంది. ఈ విధంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, షర్మిలకి రాజకీయ పరమైనటువంటి స్టేక్ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎక్కడా లేదు. ఆవిడ గురించి అసలు మాట్లాడుకోవటం శుద్ధ దండగా అనేటువంటిది.